నవంబర్ 17, 2021 ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలు చేసిన రోజు. ఈ పాలసీ అమలుకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేశారు. గతంలో ఢిల్లీలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వానివే, 40% ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉంటాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది 100కి 100% ప్రైవేట్ గా మారింది. దీనివల్ల 3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా బడా స్కామ్ గా ఈడీ సిబిఐ చెబుతూ వస్తోంది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ బడా నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో 161 రోజులు జైల్లో గడిపిన కవితకు 8 కేలకు బెయిల్ మంజూరు అయింది. మార్చి 15, 2024 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు పూర్తి చేసిందని చెప్పిన సుప్రీంకోర్టు ఇక నిందితులు జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళ అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేసింది. ఇక కవిత బెయిల్ తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, అందులో కవిత పాత్ర ఉందా, ఈడీ ఏం చెప్తోంది? ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను ఢిల్లీ ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత L1 లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు 5 కోట్లు చెల్లించాల్సి ఉండగా గతంలో 25 లక్షలు కాంట్రాక్టులు చెల్లించాల్సి వచ్చేది. అదే విధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్ సర్కార్. బడా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఫీజును పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఢిల్లీలో చిన్న కాంట్రాక్టర్ల దుకాణాలు మూతపడ్డాయి. బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. అంతేకాదు, మద్యం మాఫియా ఈ పాలసీలో వేలు పెట్టిందని, ఆప్ నాయకులు అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే లైసెన్స్ ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని కేజ్రీవాల్ ప్రభుత్వం వాదించింది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం వాట్ తగ్గించినట్టు చెప్పుకొచ్చింది. ఈ కేసులో ఎక్కువగా అరెస్ట్ అయిన వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్, సమీర్ మహేంద్ర, అరుణ్ రామచంద్రన్ లాంటి వారు ఉన్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో సౌత్ గ్రూప్ ఒకటి. ఈ గ్రూప్ ని కంట్రోల్ చేసే వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్య పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆ ప్రతినిధి విజయ్ నాయర్ కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ 100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిల్లాయిని 2023 మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ లో పిల్లయ్య కీలక సభ్యుడు. కవితకు కీలక సూత్రధారిగా, గ్రూప్ ఫ్రంట్ మ్యాన్ గా పిల్లయ్య కవిత సూచనలు మేరకు వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఇక ఈ కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని సిబిఐ కవితను కోరింది. ఆ తర్వాత మార్చి 15న ఈడీ ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. ఆ వెంటనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న కవిత సుప్రీం తీర్పుతో విడుదలయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.